सीटी केबल తాండూరులో కల్తీ కానం పొడి తయారీ గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు. తాండూరు పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ మయూర్ టైలర్ పక్కన కల్తీ కారం పొడి తయారు చేసి గుట్టు చప్పుడు కాకుండా కల్తీ కారం పొడి తయారు చేసి వ్యాపారం కొనసాగిస్తున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. ప్రజలు అనారోగ్య పాలైన కల్తీ వ్యాపారులకు మాత్రం ఈ వ్యాపారం లాభదాయకంగా కొనసాగింది. సుమారు 2 క్వింటల్ల పైగా కల్తీ కారం పొడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాండూరు పట్టణంలోని సాయిపూర్కు చెందిన ఎండి ఎజాజ్ పాత కూరగాయల మార్కెట్లో కల్తీ కారం పొడి తయారు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారు. కుళ్ళిపోయిన మిరపకాయలతో పొడి తయారు చేసి రంగు రసాయనాలు కలిపి కల్తీ కారం పొడి తయారు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు దాడులు నిర్వహించి 2 క్వింటల్ల పైగా కారం పొడితో పాటు రంగులను పాడైపోయిన మిరపకాయలను స్వాధీనం చేసుకుని తాండూరు పట్టణ పోలీసులకు అప్పగించారు. దీంతో తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఎస్ఐ అబ్దుల్ రావు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ సిఐ మాట్లాడుతూ ఎవరైనా కల్తీ వ్యాపారాలు చేస్తే ఉపేక్షించేదే లేదని ఇదివరకు చాలా మందిపై కేసులు నమోదు చేశామని ఇక ముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని రాజేందర్ రెడ్డి తెలిపారు. रेट हो जाता ना सर मिर्ची का पुराना मिर्ची मिलता था भैया सीधे गुंटूर से ला था सब खरीद के 120 रुपए की సాయంత్రం సమయంలో ఈ రావులపల్లికి చెందినటువంటి లక్ష్మీకాంత్ అనే వ్యక్తి 12 కిలోల కరాపుడిని తీసుకెళ్తుండగా బస్ స్టాండ్లో దాన్ని వెరిఫై చేయక అది కల్తీ కరాపుడిగా అనుమానం వచ్చి అది ఎక్కడి నుంచి తీసుకురాబడిందనే విషయాన్ని విచారించగా అది ఓల్డ్ వెజిటేబుల్ మార్కెట్లోని ఎజాజ్ అనే గిర్ని దగ్గర నుంచి తీసుకురావడం అని జరిగిందని చెప్పేసి చెప్పడంతో అక్కడ వెళ్ళి రైడ్ చేయగా అందులో అటు గిర్ని షాప్లో కల్తీ పాడుబడినటువంటి మిరపకాయలు ఎండు మిరపకాయలు అదేవిధంగా రసాయనాలు కలర్స్ ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. వాటన్నిటినీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి లక్ష్మీకాంత్ పైన మరియు ఇజాజ్ అనే ఇద్దరు వ్యక్తుల పైన తండ్రి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఇట్టి వ్యాపారస్తులకు చెప్పేది ఏమంటే ఈ కల్తీ పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మడం చేయకూడదు, అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మా పోలీస్ వారి తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. CT Cable.